కుండలిని జడశక్త లేక చైతన్యవంతమా? శక్తి మూడు విధాలుగా ఉంటుంది. జడశక్తి, చేతనాశక్తి మరియు చైతన్యశక్తి జడ పదార్థాల్లో ఉంటుంది. విద్యుత్ శక్తి, జలము యొక్క ప్రవాహ శక్తి, మేఘాల గర్జన శక్తి, వాయువు యొక్క వేగం వీటిని జడశక్తి అంటాం. వీటిలో ఆలోచించడం, అర్థం చేసుకునే శక్తి, వాటి ధర్మంలో అవి ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక గదిలో కూర్చుని ఉన్నారు, పైన ఫ్యాన్ తిరుగుతోంది, దానిని ఆఫ్ చేయకుండానే బయటకు వచ్చారనుకోండి. ఈ సమయంలో ఆ ఫ్యాన్ గదిలో ఎవరూ లేరు, నేను ఆగిపోవాలి అనే జ్ఞానం దానికి ఉండదు. ఇంకెవరో ఫ్యాన్ అనవసరంగా తిరుగుతోంది, గదిలో ఎవరూ లేరు అని స్విచ్ ఆఫ్ చేసే వరకు తిరుగుతూ ఉంటుంది. రెండవ శక్తి చేతనాశక్తి అంటాం. దీని ప్రభావంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం పనిచేస్తూ ఉంటాయి. అదే శక్తి బుద్ధి యందు వివేకంగా పనిచేస్తుంది. వ్యవహారంలో మంచి చెడుల గురించి గమనిక కలిగి ఉంటుంది. మూడవ శక్తి చైతన్యశక్తి. ఇది ఈ కనిపించే ప్రపంచమంతా వ్యాపించి పనిచేస్తుంది. సముద్రం, నదులు, కొండలు, అడవులు, పశుపక్షాదులు, జీవులు, సూర్యుడు, నక్షత్రం, ఆకాశం అన్నీ ఆ శక్తి వలన ఏర్పడినవి. మనకు కనిపించే అన్ని వస్తువులు ఆ శక్తి యొక్క స్పందన వలన ఏర్పడినవి. ఇది చేతనాశక్తి యొక్క పై స్థాయిలోనివి. చైతన్యశక్తే ఇంద్రియాల ద్వారా బయటి ప్రపంచంలోని పనిచేయటం ప్రారంభించి చేతనాశక్తిగా మారింది. అలాగే చేతనాశక్తి ప్రత్యేక చేతనగా మారి, అంటే అంతర్ముఖంగా జాగృతి అయి క్రియాశీలినిగా అయిన చిత్త సంస్కారాలు, వాసనలు, అవిద్య మొదలైన పంచ క్లేశములను పోగొట్టి చిత్తమును శుద్ధి చేసి చైతన్యశక్తిగా మారుతుంది. ఇప్పుడు మీకు కుండలిని శక్తి విషయం అర్థమైంది అనుకుంటా. ప్రపంచ నిర్మాణం జరిగిన తర్వాత మిగిలిన శక్తిని శేషుడు అని, అలాగే శరీర నిర్మాణం జరిగిన తర్వాత మిగిలిన శక్తిని కుండలిని శక్తి అని పిలుస్తారు. ఇక్కడ కుండలిని శరీరం, ఇంద్రియాలు, మనోభుత్తులను ప్రపంచం వైపుకు వర్తింపచేస్తోంది. దీనికి చేతన అని పేరు ఇవ్వడం జరిగింది. ఇదే ప్రత్యక్ చేతనగా మారి చైతన్య శక్తిగా మారుతూ అంతర్ముఖమై జాగృతమవుతుంది. అందుకే కుండలిని శక్తి జడశక్తి ఎప్పుడూ కాదు, అది చేతనాశక్తి.